అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ తల్లి సమ్మక్క సారక అందరికీ ఆశీస్సులు మీ మీద ఉండాలని, ఆ భగవంతుడి నుటూక దేవతలు ఆశీస్సులు మీ మీద ఉండాలని. నమస్తే. జనవరి కొత్త సంవత్సరం 2023 సంవత్సరం ఈ 30 రోజులు ఈ జనవరి నెల 30 రోజులు మీ జాతకం ఎలా ఉంది, తమ చేసే పనిలో, తమ అనుకున్న పనిలో, తమ చేసే విధానంలో బాగుందా లేదా, ఇంకా ముందుకు అనుకున్నట్టు అవుతుందా కాదా, చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా ఫలించాయా, తమ చిలకమ్మ ద్వారా అడుగుదాం. అమ్మవారు ఆశీస్సులతో మీ జాతకం ఎలా వస్తుందో, 30 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. వృచ్చిక రాశి జాతకం చూడు చిలకమ్మ. వృచ్చిక రాశి ఎట్లా ఉంది, కొత్త సంవత్సరం కొత్త లెక్క జనవరి లెక్క ఎట్లా ఉంది, ఎలా లేదు? వృచ్చిక రాశి జనవరి నెల 2023 సంవత్సరం 30 రోజుల జాతకం. ఇలా చేమిదికి వెళ్ళి ఏముందంటే, ఏ పని చేద్దామనుకున్నా కూడా ఇలా ముందుకు సాగదు. వచ్చిన పని చేతికి రాదు, ఇస్తున్న వ్యక్తి చేతికి ఇవ్వడు, చేస్తున్న మనిషి టైంకి సాయం చేయడు, చేయికి వచ్చినట్టే వస్తే లక్ష్మీ పోయినట్టే పోతుంది. ధనం సంపాదించుకున్న నిలబడదు, మాట సంపాదించుకున్న చేతులు దాగదు, కడుపులో కుట్ర కుదార్థం కూడా ఉండదు. దిల్దార్ మాట దిల్దార్ మనిషి ఉంది, మనసు గొప్పది, ఆలోచన గొప్పది, బరాబర్ జ్ఞానంతో పనిచేస్తారు, ఎవరి మాట విని పని చేయరు, మనసు మాత్రం గొప్పది ఉన్నది, ఏం పర్వాలేదు. ఈ జాతకం స్త్రీలో కానీ పురుషుల్లో కానీ 30 రోజుల పాటు కొంచెం ఓపిక పట్టుకొని చేస్తే పని మీకు శుభమవుతుంది. ఓపిక మించింది పని చేస్తే ఏ పని మాత్రం మీకు సాధ్యం కాదు. ఎంత మీరు ఓపిక చేస్తే, ఎంత మీరు నిదానంగా చేస్తే అది మాత్రం మీకు అంత మంచిది. కానీ మీ జాతకంలో కానీ సీతమ్మ కష్టం రాముడి దుఃఖం అన్నట్టే ఉంటుంది మీ జాతకం. అంటే కష్టాలు పడుతూనే ఉంటారు, ఆ కష్టంలోనే మీరు సుఖం పడతారు, అది పర్వాలేదు. కానీ ఇప్పుడు విద్యలో చదువుకుంటున్న వాళ్ళకు కూడా కొన్ని ఇది వరకు మనం పోయిన ఒక రెండు నెలల వరకు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పడ్డారు. ఇప్పుడు జనవరి నుంచి వాళ్ళకు కొత్త సంవత్సరం నుంచి 1వ తారీఖు నుంచి వాళ్ళకు శుభం జరిగే అవకాశం కూడా ఉంది. ప్రాబ్లం వల్ల చదువుకుంటున్న వాళ్ళు, ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు 5వ తారీఖు నుంచి వాళ్ళకు భాగ్య ఫలితాలు కూడా ఉంటాయి. నమ్ముకున్నది చేతికి వస్తుంది, సాయం చేస్తున్నవాడు టైంకి సాయం చేస్తాడు, ఇస్తున్నవాడు టైంకి డబ్బు ఇస్తాడు. ఇంకా బిజినెస్లో కానీ వ్యాపారం విషయంలో కానీ వాళ్ళకి ఏ చిక్కులు ఏ సమస్యలు కూడా ఉండవు, ఏం పర్లేదు. కొంచెం గ్రహాలు కొన్ని చిక్కులు కూడా వాళ్ళ మీదకి వెళ్ళిపోయినాయి. ఇంకా విద్యలో ఉన్నవాళ్ళు, పెళ్ళికు పేరెంటాలు చేద్దామనుకున్న వాళ్ళు, ఇంట్లో సంతానంలో కుటుంబంలో కూడా ఏదైనా సమస్య ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా కొంచెం ఓపిక పట్టి ఆలోచనతో చేయండి, మీకు భాగ్యం జరుగుతుంది. అందరికీ నమస్కారం.